मकर राशि उत्तराषाढ़ रेंडु मूडु नालुगु पादालु श्रवणं ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వారికి ఈ నెలలో పెద్దగా ఏమీ బాగోలేదండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు. అందులో ముఖ్యంగా ఏలాసన చోటు జరుగుతుంది. ఇంట్లోని భార్య భర్తల మధ్య సఖ్యత సరిగా ఉండదండి. మీ పిల్లలు మీ మాట వినరు. అలాగే బంధుమిత్రులతో కలయిక కూడా సరిగా ఉండదు, గొడవల కింద ఉంటాయి. అలాగే మీరు ఎవరితో మాట్లాడినా ఆశ తూచి మాట్లాడాలి, కలహాలు ఎక్కువ ఉంటాయి. అనుకోని సంఘటనలు కూడా ఈ నెలలో మీకు ఎదురవుతాయి. మీ మీద నిందలు అపనిందలు అపఖ్యాతి వస్తుందండి. ధన నష్టం జరగడానికి కూడా అవకాశం ఉంది. ఇదే టైంలో మీ అప్పుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రెషర్ వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఈ మకర రాశి వారికి నెలలో బయట వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలాగే ఆదాయం ఒక రకంగా బాగున్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, వాహన రిపేర్లు ఎక్కువ ఉంటాయి. అలాగే మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైతే ఆ వస్తువులు రిపేర్లు ఎక్కువ ఉంటాయి. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. అలాగే ఈ నెలలో మీకు నూతనంగా పరిచయం అవుతారు కొంతమంది వ్యక్తులు. ఆ వ్యక్తులు అసలు నమ్మవద్దు. ముఖ్యంగా ఆ వ్యక్తులు నమ్మి ధనం గాని బంగారం గాని ముఖ్యమైన పత్రాలు గాని సాక్షి సంతకాలు గాని ఇది మాత్రం చేయొద్దు. వీటికి దూరంగా ఉండండి. ఒకవేళ అలాగని ఇరుక్కుపోతే మీరు బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఎవరు ఏం చేయలే. అలాగే ఈ నెలలో మీకు ప్రమాదాలు వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయండి, లేకపోతే వద్దు. ఆరోగ్యం బాగోదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చాలా చికాకుగా ఉంది. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో పక్క వాళ్ళతో మీరు ఎవరి దాంట్లో వేరు పెట్టద్దు. మీ పై అధికారి ఏమన్నా సరే ఒక్క నెల ఓపిక పట్టండి చాలు. ఒక్క నెల ఓపిక పట్టండి, ఓరు వహించండి చాలు. తల వంచి మీ పర్మిట్ చేసుకోండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారం ఉన్నదాన్ని జాగ్రత్తగా చేసుకుని పెట్టుబడి పెట్టద్దు. అలాగే వ్యాపారంలో కూడా ఇతర వాళ్ళని నమ్మి కూర్చోపెట్టద్దు, నమ్మవద్దు. విద్యార్థులు కూడా సరిగా చదువు సాగదు, మందకొడిగా సాగుతుంది. అందువలన ఈ మకర రాశి వారికి ఎలా చూసినా ఏ విధంగా చూసినా ఏమీ బాగోలేదండి. అయితే బాగోలేదు కదా అండి ఎలా పడిపోవద్దు. మీ యొక్క గ్రహస్థితిని బట్టి కొంతమంది బాగుండొచ్చు, కొంతమంది బాగోకపోవచ్చు. ఇది రాశి ఫలం కాబట్టి ఇలా ఉంది కాబట్టి ఇలా నేను చెప్తున్నాను. అయితే మనోధైర్యాన్ని మనోనిబ్బరాన్ని వదలకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అంతే, మీ ఇష్టదేవుని ప్రార్థించుకోండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అంతేగాని బాగోలేదు కదా ఇంట్లో కూర్చోకూడదు, అది పద్ధతి కాదు. ఇది బాగోలేదు ఓకే, మీ పని మీరు చేసుకోండి, దేవాన్ని నమ్మండి, ఇష్టదేవ ఆరాధన చేసుకోండి ప్రశాంతంగా, లేదా మెడిటేషన్ చేసుకోండి. మీ పని మీరు చేసుకోండి అంతే. మనో నిబ్బరాన్ని పాటు చేసుకోవద్దు, మనోధైర్యాన్ని పాటు చేసుకోవద్దు. ఇకపోతే మీరు ఈ నెలలో మీరు కాలభైరవ అష్టకం చదవండి, ప్రతిరోజు చదవండి. అయితే ఒక సోమవారం రోజున శివాలయంలో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించండి. అభిషేకం అయిన తర్వాత అక్కడ ఉన్న ఒక బ్రాహ్మణకి స్వయంపాకం ఇవ్వండి. స్వయంపాకం అనగా మీకు శక్తి కొలది బియ్యం పప్పు కాయగూరలు వగేర బ్రాహ్మణకి దక్షిణ ఇది ఇచ్చి ఆ శివాలయం ప్రాంగణంలో పిండి దీపం అంటే వరి పిండి కానీ గోధుమ పిండి కానీ దీపం పెట్టండి. అందులో ఆవు నూనె వేసి పెట్టండి. ఆవు నూనె వేసి దీపం పెట్టండి. ఒక సోమవారం రోజున కానీ ఈ ఫిబ్రవరి అన్ని సోమవారాలు కానీ గోవుకి తెలగ పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టండి, ఒక అరటిపండు పెట్టండి. అలాగే సోమవారం పరమాన్నం చేసి బెల్లము పాలు
దేవుడికి నైవేద్యం పెట్టి బయట వాళ్ళకి పంచండి. ఎవరైనా పర్వాలేదు, బయట వాళ్ళకి పరమాన్నము సోమవారం రోజున పంచండి. దీని గురించి దీని వల్ల మీకు దుష్ఫలితాలు పోయి సత్ఫలితాలు వస్తాయి. ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ విధి విధానం పాటించండి, ఈ పరిహారాలు చేసుకోండి, తప్పకుండా మీకు ఆ దైవ అనుగ్రహం లభిస్తుంది. మనోనాభ్యాన్ని మనోధైర్యంగా ఉండండి, మనోనిభ్రం పాడు చేసుకోవద్దు, డిగలా పడిపోవద్దు, మీకు చక్కని శుభపరితాలు ఉంటాయి. ఈ ఒక్క నెల ఓపు పెట్టండి, ఊరు వహించండి, జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలు మీకు బాగుంటాయి. సర్వీధానం శుభ్రం బాగుంటుంది.